श्री वेंकट गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामु निनम्मि नवंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकी एमि घटिंचिनन् रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु नामनंबुलो नी महनीय कीर्ति विनि निन्नेद नम्मिते जानकीपति करुणो निधियै राघव शरणागत जनमुलकु नजस्रमु प्रापै शरनिधि लंघिंचिन सुस्थिर बलु मारुतिनि सिदिय तिरुवडि गुलुतुन् ఆ చోళరాజు దుష్ప్రయోగము వలన అలా పడమట దిశకు వెళ్ళిపోయారు రామానుజుల వారు కొద్దిమంది శిష్యులతో. కూరతాళ్వాన్ ప్రియనంబి గారు, ఆయన కుమార్తె అత్తుడాయమ్మ గారు ఇలా వచ్చి ఉన్నారు. ఈ వార్త చోళరాజుకు చెబితే ఆ శివాత్పరతరము నాస్తి అనే దాని మీద సంతకం చేయించండి రామానుజులతో అన్నాడట. అంటే వారిని చూసి నాలుగురు అని చెప్పాడు. ఈ వచ్చినటువంటి ఈయన రామానుజులు కాదయ్యా, ఆయన పెద్ద శిష్యుడు, ఈయన ఆయన నీకు దొరకలేదు, ఆయన పట్టుకోవటం నీ తరం కాదు అన్నట్లు ఎత్తిపొడుపు మాటలు మాట్లాడాడు. అయితే వెంటనే శ్రీరంగానికి నాలుగు వైపులా కూడా పంపించాడు, భటులను వెంటనే పట్టుకురండి అని. నలు దిశలా కూడా గుర్రాల మీద వాళ్ళు మహావేగంతో వెళ్ళారు. సరే, అలా పడమట దిశకు వెళ్ళినప్పుడు కొంత దూరంగా కనపడుతూ ఉన్నారు గుర్రాల మీద వీరికి. అది చూసి సమీపించబోతూ ఉన్నారు అని చెప్పి రామానుజాచార్యులు వారు ఒక పిడికెడు ఇసుక తీసుకొని నమ్మాళ్ళ వారి దివ్య ప్రబంధంలోని ఆడి యజ శంగుం విల్లు మెజ అనేటటువంటి పాసురాలు చదువుతూ ఇసిరార ఇసుకను, అదో పెద్ద వర్షంలాగా అయిపోయింది, ఇసుక తుఫానులాగా అయిపోయింది, కళ్ళు కనపడలేదు వీరికి, చాలాసేపు కురిసింది ఆ తుఫాను, ఆ తరువాత క్రమంగా వర్షంగా కూడా మారిందది. సరే, ఇక వీళ్ళు పడమటి దిశగా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ వర్షం వెంబడిస్తూ ఉన్నది. అలా పోయి 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 కొన్ని రోజులే ప్రయాణం చేశారు. ఆహారం లేదు, నిద్ర లేదు. అలా కొంత దూరంలో ఒక వెలుగు కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళారు కొందరు. అక్కడ చలి కాసుకోవచ్చు అని చెప్పి ఇంకా కొందరేదో తప్పుపోయారట, అటు ఇటు వెళ్ళిపోయారు. అక్కడికి చేరారు రామానుజాచార్యులు వారు. తర్వాత ఈ వెలుగుకి చేరారంతా కూడా వారి వస్త్రములను అక్కడ ఆరబెట్టుకున్నారు. అక్కడ కొంతమంది గిరిజనులు మంట చేసి చలికాసుకుంటున్నారు. వారు అడిగారు వీరిని చూసి ఊర్ధపుండ్రాలతో ఉంటే, స్వాములు తమరు ఎవరు అని అంటే, మేము శ్రీరంగం మాది అని చెప్పారట. అయితే ఎంబెరుమానారు క్షేమమేనా అని అడిగారట వారు. ఆశ్చర్యపోయారు వీరు. ఎంబెరుమానారు, తెలుసా మీకు? అయ్యా తెలుసు మాకు, తిరుమల నల్లాన్ స్వాములు మాకు గురువులు, మేము పనులు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ, మమ్మల్ని కూడా తరించే మార్గం ఏదైనా చెప్పండి స్వామి అని అంటే, అప్పుడు చెప్పారు ఎంబెరుమానారే తంజము అనుకోండి మీరు అని. అంటే రామానుజుల వారే రక్షణ అలా అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం స్వామి అంటే వీరే ఎంబెరుమానారని చూపించారు. చూపిస్తే ఆశ్చర్యపోయారు. ఏమి మా భాగ్యము, అటువంటి మహాపురుషుల యొక్క దివ్య దర్శనము మాకు కలిగింది అని చెప్పి ఆనందపడ్డారు. కానీ మరి ఈ దగ్గరలోనే ఇక్కడ ఒక అగ్రహారం ఉన్నది స్వామి, రండి మేము తీసుకుపోతామని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళారు. చాలా వస్తు సంభారాలన్నీ వీరే తీసుకున్నారు ఆ వైశ్యుని వద్ద. అవి తీసుకొని అతనికి ధనాన్ని ఇస్తామని చెప్పారు. తేనె ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఆయనకి. ఆయన కూడా తీసుకుపోండి తర్వాత చూసుకుందాంలే అంటే ఆ వస్తువులు తీసుకుని వచ్చారు. వచ్చి ఇక్కడ కట్టలవారి అనేటటువంటి ఒక వీధిలో అక్కడ ఇంటికి ఒక అప్పచెప్పారు. అక్కడికి తీసుకొచ్చి అప్పచెప్తే శ్రీరంగం నుంచి అనగానే ఆ తల్లి చాలా సంతోషించింది. అయ్యా దయచేయండి, మాది కూడా శ్రీరంగమే, రామానుజుల వారు క్షేమంగా ఉన్నారా అని అడిగిందట ఆమె కూడా. ఆయన తెలుసా అని అంటే, అవును ఆయన మాకు ఆచార్యులు స్వామి. వారు ఎలా ఆచార్యులమ్మా మీకు అని అంటే, అక్కడ జరిగిన సంగతి చెప్పింది వారు. అలా
తిరుగుతూ ఉండేవారు వీధుల వెంట మాధుకరము. మధ్యాహ్న కాలంలో అప్పుడు నేను అడ్డుపడి మాకు ఒక మంత్రాన్ని ఇమ్మన్నాను. అంటే వారు ఇచ్చారు ఆ మంత్రం. నేను సాహసించి అడిగాను, అయ్యా మాకు వర్షాలు పడినాయి, పంటలు పండుతూ ఉన్నాయి, మా దేశంలో వెళ్ళిపోతూ ఉన్నాము, మాకు తమరు ఆ మంత్రాన్ని మళ్ళీ చెప్పండి అని మళ్ళీ చెప్పించుకొని, మాకు మరి అర్చనకు ఏదైనా దయచేయండి అని అంటే పాదుకలు ఇస్తే కొంగుతో పట్టుకున్నా నేను. నన్ను అప్పటి నుంచి కొంగు పిరాట్టి అని కూడా అంటూ ఉంటారు మా వాళ్ళంతా. అంటే చాలా సంతోషమమ్మా, మరి వచ్చిన వారిలో ఆయన ఉన్నారో లేరో చూడమన్నారట. అంటే అది సంధ్య కొంచెం చీకటి పడింది. అందరూ కూడా తెల్లని వస్త్రాలే ధరించి ఉన్నారు. మరి మా స్వామి సన్యాసులు కదా, కాషాయ వస్త్రధారి అంటే ఉన్నారమ్మా దీంట్లోనే, చూడవమ్మా అంటే ఈ పాదుకలు ఒక్కొక్కరి ఒక్కొక్కరి పాదాలకు తొడుగుతూ వచ్చిందమ్మా. తొడుగుతూ వచ్చేటప్పటికీ ఈయనకి సరిపోయిని రామానుజుల వారికి. చాలా సంతోషపడిపోయింది మద్గురుడు. మా తండ్రి మా స్వామి అని చెప్పి, మా తండ్రి ఎంబెరుమానారు నీ దక్క వేరెరుంగనటంచు వేడ్కం నొక్కి. ఆ స్వామిని తప్ప నేను ఎవ్వరూ కూడా నాకు దేవుడు ఇంకేంటో తెలియదు, ఈయననే స్వామి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసింది ఆ తల్లి. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అంటే అలాగే అన్నారు. సరే ఆమె మరి సాయంకాలం కదా, ఇక ఇప్పుడు మరి ఏం చేయాలి అని అంటే అతుల మంత్రమయ స్నానమాచరించి, మంత్రమయ స్నానం మంత్రపూతంగా స్నానం చేసింది. ధౌత వస్త్రము తెల్లని వస్త్రాన్ని మంచి ఉతికిన వస్త్రాన్ని ధరించింది. గురు పరంపర దాల్చి ఆ గురు పరంపరను స్మరించి తిరువాయిమజి నోర పలుకుచు, తిరువాయిమళి పలుకుతూ నూతన భాండవులను కొత్త భాండాలు తీసింది. కొండలు శాల్యోదనము మంచి శాకములను ముద్గ సూపము పాయసాపూపములను తీయని చారును బాల తిమ్మన పులిచారు సరసం పుజిగురు పచ్చళ్ళు నచ్చి వేడి ఆరకుండను వెదురు గంపల ప్రసాదము చేర్చి అన్ని ద్రవ్యముల కల్పి ధౌత పాణి అంఘ్రి అయి తొల్లిదాల్చు ఒలువ వదలి మరి ఒక పరిశుద్ధ పటము కట్టి తళిగ సన్నిధి చేర్చిన తరుణి అనుచు. చక్కగా వంటలు చేసింది. కొత్త కొండల్లో మంచి అన్నము శాకములు పప్పు పాయసములు అపూపములు పిండి వంటలు చారులు పచ్చళ్ళు వేడి ఆరకుండా గంపలలోకి చేర్చి వీటన్నింటినీ కూడా ఈ వస్త్రం విడిచి మరొక పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఒక గదికి చేర్చింది వీటిని. కవాటము మూసి సన్నిధి దీపంబు చక్క చేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి సన్నిధి మ్రొక్కిడి సంయమీంద్రుని దివ్య పాదుకాద్వయమెత్తి భక్తి నెత్తి కన్నుల నొత్తుక కమనీయ పీఠమందుంచి ఆ పాదుకలు తీసింది బయటికి. పెట్టిలో పెట్టినటువంటివి తీసి కళ్ళకద్దుకున్నది, నెత్తిన పెట్టుకున్నది. ఆ తర్వాత ఒక పీఠం మీద ఉంచి పుష్పములు సమర్పించింది. అస్మద్గురుభ్యో నమో అని అగ్రభూమి తలిగ నింపుగా భక్తితో ఆరగింపు చేసే ఆ ధూపం అర్పించింది. దీపం ఇంతకు ముందే వెలిగించింది. అస్మద్గురుభ్యో నమ అంటూ ఆరగింపు చేసింది ఆ పాదుకలకు. అలా స్వామి ఇక తమరు సాపడవచ్చు అని అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నారట. ఏమేం చేస్తూ ఉన్నదో చూడమన్నారు. చూసిందా తల్లి? చూసిన తరువాత అంతా బాగానే ఉన్నదమ్మా, మరి నువ్వు మేము చెప్పినటువంటి మంత్రము నీకు గుర్తున్నదో లేదో మళ్ళీ చెప్పమంటే రామానుజులు వారి దగ్గర మళ్ళీ చెప్పింది మంత్రాన్ని. చాలా సంతోషించి, సరే మీరందరూ కూడా తీసుకోండియ్యా, ఒక హరిమూర్తికి వసగనట్టి అన్నము మేము భుజయింపము. హరిమూర్తికి విష్ణు ఒక మూర్తికి చేయాలి సుమా ఆరాధన, ఆమె నా పాదుకలకే చేసి తీసుకొచ్చింది కనుక మీరంతా తీసుకోండి అన్నారు ఆయన. అలాగే వారందరూ కూడా చక్కగా తీసుకున్నారు. ఆమె తీసుకొచ్చి ఈయనకి హయ్యంగ వీనము పాలు చక్కెర మంచి పండ్లు మంచి వెన్న పాలు చక్కెర వెన్న అంటే నిన్నటిది అన్నమాట, నిన్నటి కాసిన పాలు ఈరోజు చేసినటువంటివి దాన్ని హయ్యంగ వీనము అంటారు.
పాలు చక్కెర కూడా అలా పళ్ళు తీసుకుని ఇస్తే ఆమె ఇచ్చినటువంటిది అలా విదురాన్నము హరిక్రియ అసాధ్వి అన్నములను ఆ విదురుని యొక్క అన్నాన్ని తీసుకున్నట్లుగా హాయిగా తీసుకున్నారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సరే, ఆ రాత్రి భర్త పొలం పోయినటువంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఒక వైష్ణవ స్వామితో ఈ తీర్థాన్ని ఇప్పించింది, స్వామి పాదతీర్థమును ఇప్పించింది. ఆ ఇప్పించిన తర్వాత ఆమె మాత్రము తినకుండా భర్తకే వడ్డిస్తే మరి నువ్వు తిన్నావు అంటే నేను తినలేదు అన్నది ఆమె. మరి ఎందుకని అంటే మా స్వామి కూడా ఇక్కడ పంచ సంస్కార పరులు కానిటువంటి వారి ఇంట్లో భోజనం చేయము అన్నారు, కనుక మరి నేనెలాగయ్యా చేసేది, మరి వారు ఇక్కడే ఉన్నారు, మరి నువ్వు కూడా పంచ సంస్కారాలు అయితే వారి ద్వారా మంత్రాన్ని పొందు అంటే అలాగే నీకోసం చేయటానికి నాకేం అభ్యంతరం లేదు, మిమ్మల్ని మీ గురువుగారిని ఎలా నేను ఉపవాసాలు ఉంచుతాను అని చెప్పి ఆ స్వామివారి పాదతీర్థాన్ని తీసుకున్న తర్వాత స్వామివారిని ఆశ్రయించాడు. తెల్లవారిన తర్వాత ఆయనకి మంత్రోపదేశం చేశారు స్వామి. ఇలా ఒక 5-6 రోజులు అక్కడే ఉన్నారు ఆయన. ఆ తర్వాత కొంత దూరానికి అటు ప్రయాణం చేశారు, ఇంకా పడమటకి. అలా ప్రయాణం చేసి మిథిల సాలగ్రామము అనేటటువంటి ఒక ఊరుకు చేరారట. ఆ ఊర్లో అందరూ కూడా పాషండులు, వారికి అసలు అందరూ కూడా చార్వాకులే, దైవంతో పనిలేదు వారికి. ఎవ్వరు కూడా గౌరవించలేదు, వీరికేమీ నమస్కరించలేదు, ఆతిథ్యం ఇచ్చిన వారు కూడా లేరు. అరే చూశారు ఆ ఊరంతా కూడా ఎక్కడ మంచినీరు తెచ్చుకుంటున్నారో చూసి ఆ ఊరిలో ఆ చెరువులో ఒక మూలన దాశరథిని వెళ్ళి కూర్చోమన్నారు. ఆయన మేనల్లుడు ఆ స్వామి వెళ్ళి కూర్చున్నారు. కూర్చొని కాళ్ళు పెట్టారట, దాంట్లో పెడితే ఆ తీర్థం అది పాదతీర్థం అయిపోయింది చెరువు అంతా. అది తాగగానే అందరికీ కూడా మార్పు వచ్చేసింది. ఏంటి, ఎవరో మహాపురుషులు వీరందరూ, అతి సామాన్యులనే మనం గౌరవించాలి, అలాంటిది వైష్ణవ స్వాములుగా ఉన్నారని అందరూ వచ్చి పంచ సంస్కారం అది బహుభితంబులు ఆరికందర కొనరించి ఎటివరుండు, అందరూ కూడా పంచ సంస్కారాలు అయ్యారు, స్వామిని ఆశ్రయించారు, చక్కగా ఆనందించారు. వారందరూ కూడా అక్కడ చదువుకున్నటువంటి వారు కూడా ఉన్నారు, వారితో చాలా రోజులు అక్కడ చెప్పారు శ్రీభాష్యాన్ని. తర్వాత తొండనూరు అనేటటువంటి ఊరికి చేరుకున్నారు. దక్షిణ పడమట ప్రాంతంలో అలా తిరుగుతూ ఉన్నారు స్వామి. మిథులాపుర నిత్యవసద్ బధిరాజ్య జడాంధమూక బాలాతివయో వ్యధిత కల కుబ్జచేతన విధివత్ సంస్కృత పదాబ్జ విమల చరిత్ర. ఉల్లాసము అయిపోయింది. వాది కైరవ దివాకర రూప మోదమాన బుధ ముఖ్య అపాప వేదబోధనత విఠల భూప యాదరాది ఆదరాది రహితాతిథురూప. ఆ విఠల భూపుని సమీపానికి వెళుతూ ఉన్నారు. అది ముందుగానే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఆయన. ఈ ఆశ్వాసాంతమునందు ఆశ్వాసము యొక్క ఆది. వర విఠల నృపతి పురందర తనయావిష్ట ఘోరతర భూత సమాచరితోన్మాద నివర్తక చరణ కమల సలిల శక్తి సాంద్ర యతీంద్ర అవధరింపు. విలసితయశుడు విఠలదేవరాయడప్పుడ మేలుచుండ తత్పుత్రినొక్క బలవద్గ్రహము పూని బాధింపగా. ఆ తొండనూరు ప్రాంతాన్ని విఠల దేవరాయలు, హోయసలు అంటారట వారిని, హోయసల రాజు ఆయన, ఆయన అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కుమార్తెకు ఒక గ్రహం పట్టుకుంది. ఆ భూతగ్రహము ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు, ఎన్ని భూత వైద్యులు ఏ విధంగా చూసినా కూడా తగ్గలేదు ఆమెకు. అలా ఆ సమయంలో ఈయన వచ్చారు. వస్తే అక్కడ ఈయన్ని ఆశ్రయించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, తొండనూరి నంబి. ఆయన చెప్పాడట, అమ్మా ఇక్కడికి ఒక మహాపురుషుడు వచ్చాడు, దగ్గరలో ఉన్నాడు ఆయన,
శ్రీరంగం నుంచి వచ్చారు రామానుజాచార్యులు అంటారు ఆయన్ను. ఆయన ఇంతకుముందు చోళరా కుమార్తెను బ్రహ్మరాక్షసి పట్టుకుంటే విడిపించాడు సుమ, అటువంటి మహాపురుషుడిని ఆశ్రయించండి అని అంటే వారు వచ్చి ఆశ్రయించారు. ఆ రాజుగారికి ఇద్దరు భార్యలట, వారిలో పెద్ద ఆమె ఆమె కుమార్తె. ఆమె వచ్చి ఇక్కడ ఆశ్రయించారు. ఈ భూతగ్రహం పోయింది. చిన్న భార్య ఆయన ద్వారా ఆమె ద్వారా జైన గురువులు ఉన్నారట వీరికి ఆ ప్రాంతంలో. ఇక ఈమెను ఎప్పుడైతే రాక్షస బాధ నుంచి తప్పించారో విఠల దేవరాయలు కూడా ఈయన్ని ఆశ్రయించారు. ఈయన్ని ఆశ్రయించేటప్పటికీ వారందరూ కూడా వచ్చి పడ్డారు. ఆ జైనులంతా వచ్చేసి ఏంటో మాయలు మంత్రాలు చేసేశారు, అరవ మంత్రాలు చదివేశారు. మా ప్రాంతానికి వచ్చారు, అది కన్నడ దేశం అది, మా ప్రాంతానికి వచ్చి ఏదేదో చేశారు సుమా అని చెప్పి వారందరూ కూడా ఆ విష్ణువర్ధనరాయలు, ఆ విఠలరాయలు విష్ణువర్ధనరాయలు అంటారు ఆయన్ని, ఆయన దగ్గరకు వచ్చేసి మీరు అలా వారిని ఆశ్రయించడానికి వీలు లేదు అంటే, అయ్యా మరి ఇలా మాకు కావలసినటువంటి మేలు వారు చేశారు అందుకని ఆశ్రయించాము, మీరు వారిని వాదమునందు మీరు జయించి మీ యొక్క సిద్ధాంతమే గొప్పది అనిపించండి, అప్పుడు వారు కూడా మారిపోతారు, ఏమున్నది దాంట్లో అన్నారట ఆయన. అలాగేనన్నారు, ఒక తెర కట్టించారు వారికి మధ్యలో. ఆ లోపల కూర్చున్నారు రామానుజుల వారు. వీరు అడిగేటటువంటి ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు వచ్చేస్తూ ఉన్నాయి. వేయి మస్తకముల వెలయుమానికముల కాంతులు దశలెల్ల కప్పుకొనగా హుత్కారవాత విస్ఫూర్తులు జగదుగ్ర దురితూలములన్నీ తొలగ నడువ ధవళతరాత్మీయ ధన్య విగ్రహ కాంతి కమలమీ బ్రహ్మాండ ఘటము నింప కలధౌతగిరి పార్శ్వకాల మేఘము బోల నీల చేలము కటి నిగ్గుదేల సూచి ఆ దివ్యమంగళ శుద్ధ సత్వ విగ్రహము సర్వవేదాంత వేద్యమనుచు జ్ఞానులందరూ నుతి సల్పిరి సన్నుతి సల్పిరి. దివ్యమైనటువంటి విశ్వరూపం, 1000 శిరస్సులతో కూడా ఆయన వెలిగిపోతూ ఉన్నారు. ఆ శిరస్సుల ఎందున్నటువంటి మాణిక్యముల కాంతులు, ఆ వచ్చేటటువంటి భూత్కారములు, ఆ వాద ఎవరికి వారికే వినిపిస్తూ ఉన్నది వచ్చి. అద్భుతమైనటువంటి వాక్పటిమ, తెల్లని శరీరము పైన నల్లని వస్త్రము ఎలా ఉన్నది అని అంటే వెండి కొండ మీద ఉన్నటువంటి నీల మేఘములాగా. అలా ఆ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అలా వారిని జయించారు స్వామి. అలాగే ఆ పతంజలి ఆయన కూడా ఆదిశేషుని అవతారం అంటారు. ఆయన కూడా చాలా ఈ భాష్యం రాశారు, వ్యాకరణ భాష్యము. అక్కడక్కడ అర్థం కానటువంటివి కూడా ఉన్నవి అని చెప్తుంటారు. కుండలీకరణములు పెట్టేశారు అని అంటే అర్థం కాలేదు అని చెప్పి అక్కడ అలా ఉంచేశారని అంటారు పెద్దలు. మరి ఇవన్నీ ఇలాంటివి మన పూర్వకాలంలో చాలా చాలా జరుగుతూ ఉండేవి. అటువంటి దివ్య మహిమ కలిగినటువంటి మహాపురుషులు అలా అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా జైనులను జయించారు రామానుజులు. ఆ విష్ణువర్ధనరాయలను శిష్యుడుగా చేసుకుని ఆ వారిని కూడా శిష్యులుగా చేసుకున్నారు. ఈ యొక్క ఈ వాక్పటిమ ఇదంతా వారిని జయించినటువంటి విధానం అంతా కూడా మనము శ్రీభాష్యంలో చూడవచ్చు. వారు కూడా మహా తర్క పండితులు, జటిలమైనటువంటి తర్క పండితులు వారంతా. అలా అద్భుతమైనటువంటి స్థితిని అక్కడ నెలకొల్పారు స్వామి. ఆ తర్వాత జరిగేది చూద్దాం. జై రామానుజ, జై శ్రీరామ్.